హాయ్ బియర్స్ వెల్కమ్ టు వన్ షాక్ టెక్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్కి ఒక వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ట్యాక్స్ ఎలా పెట్టాలి టైటిల్ డిస్క్రిప్షన్ అండ్ ఆ ప్లేలిస్ట్ ఎలా యాడ్ చేయాలి అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సో దీనికోసం మీరు మీ మొబైల్లో వైటీ స్టూడియో అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి నేను ఈ వీడియోలో మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి నా మొబైల్లో ఉన్న మూవీ అనే ఈ యాప్ ద్వారా ఎడిట్ చేసిన వీడియోని అప్లోడ్ చేస్తున్నాను నేను మూవీ యాప్ ఓపెన్ చేయగానే అక్కడ నేను ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాను ఇక్కడ ప్రాజెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఏ వీడియో ఏ వీడియోస్ ఎడిట్ చేశాను అనే లిస్ట్ ఉంటుంది సో మనం అప్లోడ్ చేయాలనుకున్న వీడియోని ఒకసారి చెక్ చేసుకుందాం ఒకసారి చెకింగ్ అయిపోయిన తర్వాత ఆ యాప్లో కిందకి కనుకొస్తే మీకు అప్లోడ్ సింపుల్ కనిపిస్తుంది దాని మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి లైక్ సేమ్ వీడియో కాపీ అని మీరు సేమ్ వీడియో కనుక క్లిక్ చేస్తే మీ ఐమోవీలో ఉన్న ఈ ఎడిట్ చేసిన వీడియో మీ ఫోటో గ్యాలరీకి వచ్చేస్తుంది ఒకసారి ఫోటో గ్యాలరీకి ప్రాపర్గా వచ్చిందో లేదో మీరు ఫోటో గ్యాలరీ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి అంతా ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు యూట్యూబ్ మీద క్లిక్ చేయండి ఈ యూట్యూబ్లో మీకు కంప్లీట్ డౌన్లో మీకు ఆ ప్లస్ సింబల్ ఒకటి కనిపిస్తుంది అప్లోడ్ చేసుకోవడానికి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ అప్లోడ్ ఏ వీడియో అప్లోడ్ వీడియో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ ఫోటో గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తుంది మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఒక సింపుల్ టైటిల్ ఇవ్వండి నేను ఈ అప్లోడ్ ప్రాసెస్ మొత్తాన్ని ఒక టూ స్టెప్ ప్రాసెస్ లాగా చేస్తాను అంటే ఇనిషియల్గా ఒక సింపుల్ టైటిల్ ఇచ్చేసి ప్రైవేట్ మోడ్లో పెట్టేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ వీడియో కిట్స్ కోసమా కాదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత అప్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది అప్లోడ్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్లో అది అప్లోడ్ అవుతుందో లేదో చూడాలి అంటే మీరు మీ యూట్యూబ్లో కిందకి వస్తే అక్కడ రైట్ సైడ్ డౌన్లో లైబ్రరీ కనిపిస్తుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో హిస్టరీ కింద మీరు చూడొచ్చు యువర్ వీడియోస్ వన్ అప్లోడింగ్ అని సో ఈ వీడియో మీ యూట్యూబ్ అకౌంట్కి అప్లోడ్ అవుతూ ఉంది కానీ ఇంకా ప్రైవేట్లోనే ఉంది కాబట్టి పబ్లిక్కి వెళ్ళదు సో ఒకసారి మీకు ఈ వీడియో కంప్లీట్ అప్లోడింగ్ హండ్రెడ్ పర్సెంట్ అని చూపించిన తర్వాత మీ వైటీ స్టూడియోలో మళ్ళీ మీ వీడియో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ టైటిల్లో ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా యాడ్ చేయండి ఒకసారి మీ టైటిల్ ఫుల్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఏమైతే మీ వీడియో గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ డిస్క్రిప్షన్ అంతా ఇవ్వండి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే మీరు ఏమైనా లింక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేయండి మనం మన వీడియో గురించి ఒక మంచి టైటిల్ ఇవ్వటం ఎంత అవసరమో ఈ డిస్క్రిప్షన్ కూడా అంతకంటే అవసరం ఎందుకంటే చాలామంది డిస్క్రిప్షన్ చూసి మన వీడియో ఏంటి దేని గురించి అండ్ ఇది యూస్ఫుల్లా కాదని చాలామంది డిసైడ్ చేసుకుంటారు ఒకసారి మీ డిస్క్రిప్షన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి అక్కడ మీకు ప్రైవేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద కనుక క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్ చూపిస్తుంది మళ్ళీ మనం పబ్లిక్ చేయాలి కాబట్టి పబ్లిక్ మీద క్లిక్ చేయండి సో ఈ త ఈసారి మనం ఈ ఆప్షన్స్ అన్ని ఎడిట్ చేసిన ఆప్షన్స్ అన్ని సేవ్ చేస్తే మన పబ్లిక్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత కనుక చూస్తే యాడ్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి మీరు ఇంకా ప్లేలిస్ట్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే మీరు మీ ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ వర్షన్లో కానీ మీ కస్టమైజ్డ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అక్కడ మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు క్రియేట్ చేసుకోవచ్చు సో ఆ తర్వాత వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీడియో అప్లోడింగ్ ప్రాసెస్లో అంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ట్యాక్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఉన్న ఇక ఈ ట్యాక్స్ సెక్షన్లో మీరు వీలైనన్ని ట్యాక్స్ ఏవైతే పాపులర్ ట్యాక్స్ ఉంటాయో లేదా యూట్యూబ్ సర్చ్ చేసే వాళ్ళు ఎక్కువ ఈ ట్యాక్స్తో సర్చ్ చేస్తారనుకుంటారు ఆ ట్యాక్స్ అన్నీ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు ఇక మిగిలి ఉన్న ఫైనల్ ఆప్షన్ వచ్చేసి మనం వీడియో తొమ్మిది సెట్ చేసుకోవటం మీ ట్యాక్స్ అన్నీ ఎడిట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి పైన కనుక చూస్తే మీ ఫోటో మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు యూట్యూబ్ ఆటోమేటిక్గా ఇచ్చిన ఒక త్రీ థమ్ కనిపిస్తాయి అలా వద్దు నాకు నా ఓన్ కస్టమ్ థమ్ కావాలి అనుకుంటే కస్టమ్ థమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీ ఫోటో గ్యాలరీకి తీసుకెళ్తుంది అక్కడి నుంచి మీకు నచ్చిన ఫోటో లేదా మీరు ఆల్రెడీ ఎడిట్ చేసుకున్న ఫోటో ఏదైనా కంటెంట్తో దాని మీద క్లిక్ చేయండి ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనకు మీకు కంప్లీట్ డీటెయిల్స్ కనిపిస్తాయి అండ్ ఫైనల్గా సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి మీకు ఒకసారి ఈ ఆప్షన్స్ మొత్తం సేవ్ అయిన తర్వాత మీ వైటీ స్టూడియోలో కనుక వెళ్ళి చూస్తే మీకు మీ వీడియో మీద క్లిక్ చేయండి అప్పుడు మీరు ఎడిట్ చేసిన అన్ని ఆప్షన్స్ టైటిల్ ట్యాక్స్ ప్లేలిస్ట్ అండ్ తమ్నల్ ఎవ్రీథింగ్ మీకు అన్నీ కనిపిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇప్పటికే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్